హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మన దూది లాంటి స్వీట్ రెసిపీ వచ్చేసి రసగుల్లా. స్వీట్గా, సాఫ్ట్ స్పాంజీగా, జ్యూసీగా భలే ఉంటాయి కదా. ఈ రసగుల్లాను బెంగాలీ స్టైల్లో సాఫ్ట్ స్పాంజీగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ పాటిస్తే చాలు, వీటిని చేయడం ఎంత సింపులో. ఆ టిప్స్ని కూడా రసగుల్లా చేస్తూ ఎన్నో చెప్తాను. టిప్స్ని మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసి ఈ మంచి టేస్టీ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి నోరు తీపి చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ నోరు ఊరించే రసగుల్లా చేసే ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో వచ్చే ఏ రెసిపీని కూడా మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. ముందుగా ఒక గిన్నెను కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలను తీసుకుంటున్నాను. మీరు రసగుల్లా చేయడానికి నార్మల్ పాలనైనా తీసుకోవచ్చు, లేదా ఫుల్ క్రీమ్ పాలనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలను తీసుకొని వేడి చేస్తున్నాను. ఈ పాలు వేడయ్యేలోపు మరొక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని, నిమ్మరసంలో నిమ్మ తొనకలు గింజలు లేకుండా తీసుకోండి. వీలైతే మీరు ఒకసారి నిమ్మరసాన్ని వడగట్టి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను వేసి ఇలా కలిపి తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ నిమ్మరసం ప్లేస్లో సిట్రిక్ యాసిడ్నైనా లేదా వైట్ వినెగర్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే అందరికీ అవైలేబుల్లో ఉండే నిమ్మరసంతో చేసి చూపిస్తున్నాను. మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి. ఇలా పాలు పొంగు వచ్చాక మరో 2-3 నిమిషాలు పాల మీగడను పాలల్లోకి అనుకుంటూ బాగా మరిగించండి. ఇలా ఒక 3 నిమిషాలు పాలను బాగా మరిగించాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా 1-2 నిమిషాలు కలుపుతూ పాలను కొంచెం కూల్ చేయండి. పాలు మరీ హాట్గా ఉన్నప్పుడు మనం నిమ్మరసం వేస్తే పన్నీర్ అనేది కొంచెం రబ్బర్లా అవుతుంది. కాబట్టి 1-2 నిమిషాల తర్వాత మనం డైల్యూట్ చేసి పెట్టిన నిమ్మరసాన్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఈ పాల వేడికి నిమ్మరసం వేయగానే పాలు అనేవి విరిగిపోతాయి. ఒక 2 నిమిషాల్లోనే చూడండి, పాలు అనేవి కంప్లీట్గా విరిగిపోయి పాలు నీళ్లు సెపరేట్ అయ్యాయి. ఇన్ కేస్ మీకు పాలు సరిగ్గా విరిగిపోకపోతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 2-3 నిమిషాలు వేడి చేస్తే పాలు అనేవి కంప్లీట్గా విరిగిపోతాయి. ఇలా పాలు పూర్తిగా విరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు నీళ్లను తీసుకుందాం. ఇలా నీళ్లను వేయడం వలన పన్నీర్ అనేది సాగినట్టుగా రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విరిగిన పాలను వడగట్టడానికి మరో పక్కన 1 గిన్నెలోకి ఇలా జాలిగంటను తీసుకొని ఏదైనా శుభ్రమైన కాటన్ క్లాత్ని ఇలా పెట్టి పన్నీర్ని వడగట్టి తీసుకుందాం. పన్నీర్ని వేశాక 1-2 సార్లు బాగా వాష్ చేయండి. అలాగే మనం ఎక్కువసేపు ఈ పన్నీర్ని వాష్ చేయకుండా వాష్ చేసే ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా చేస్తే పన్నీర్ అనేది మరీ మెత్తగా అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి నీళ్లను ముందుగానే రెడీగా పెట్టుకొని వెంట వెంటనే ఇలా వాష్ చేసి తీసుకోండి. ఇలా వాష్ చేశాక ఇందులోని వాటర్ మ్యాక్సిమం పిండేంత వరకు బాగా పిండేయండి. ఇలా పిండేశాక ఈ పన్నీర్ ముద్దను ఈ జాలిగంటపైనే 1/2 గంట వదిలేయండి. లేదా ఏదైనా మేకుకు తగిలించినా కానీ ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవి అడిచిపోతాయి. 1/2 గంట తర్వాత 1 ప్లేట్లోకి తీసుకుందాం. పన్నీర్ అనేది తడితడిగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉంటే మనం చేసే రసగుల్లాలు అనేవి చాలా బాగా వస్తాయి. కాబట్టి పన్నీర్లో వాటర్ క్వాంటిటీ ఏమీ లేకుండా తీసుకోండి. మరో పక్కన రసగుల్లాని బాయిల్ చేయడానికి షుగర్ వాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. గిన్నెను తీసుకోండి. గిన్నె క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్న గిన్నె సైజుని బట్టి రసగుల్లా షేప్ అనేది ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 లీటర్ పాలకు చూడండి జానెడు వెడల్పు ఉన్న గిన్నెను తీసుకున్నాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం షుగర్ వాటర్ని బాయిల్ చేస్తున్నాం కదా, ఆ వాటర్ క్వాంటిటీ అనేది మనం తీసుకున్న గిన్నెలో 1 కప్పు నుండి 1.5 కప్పు వరకు అంత హైట్లో ఉండేలా గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు పంచదారను తీసుకుందాం.
మనం తీసుకున్న 1 లీటర్ పాలకు 1.5 కప్పు పంచదార అయితే వెయిట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం తీసుకున్న 1.5 కప్పు పంచదారకి డబుల్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేయాలి, అంటే 1-3 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇందులోనే ఫ్లేవర్ కోసం 3-4 ఇలాచీలను ఇలా విప్పి వేయండి. మీరు కావాలంటే ఇలాచీ పొడినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయడానికి పెట్టేయండి. మరో పక్కన మనం తీసుకున్న పన్నీర్ని బాగా మ్యాష్ చేసుకుందాం. ఇలా అరచేతితో రుద్దుతూ ఉంటే పన్నీర్ అనేది సాఫ్ట్ టెక్చర్తో సాఫ్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా పన్నీర్ లేకుండా సాఫ్ట్ పిండి ముద్దల వచ్చేలా ఇలా మ్యాష్ చేసినట్టుగా చేస్తూ సాఫ్ట్ పిండి ముద్దల ప్రిపేర్ చేయాలి. ఇలా సాఫ్ట్ పిండి ముద్దల ప్రిపేర్ చేశాక చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసుకుందాం. ఇలా ముందుగానే మనం అన్నీ కూడా పన్నీర్ బాల్స్ని డివైడ్ చేయడం వలన రసగుల్లాస్ అనేవి అన్నీ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క పన్నీర్ ముద్దను తీసుకొని కాస్త గట్టిగా మ్యాష్ చేసినట్టుగా చేసి ఆ తర్వాత రౌండ్గా చేస్తే క్రాక్స్ రాకుండా బాల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తానికి క్రాక్స్ లేకుండా చేస్తే మనం చేసే రసగుల్లాస్ అనేవి చాలా బాగా కుదురుతాయి. ఇలాగే అన్నీ కూడా చేసి తీసుకోవాలి. మరో పక్కన పాకం కూడా వేడవడానికి రెడీ అవుతుంది. ఇలాగే అన్ని పన్నీర్ బాల్ని చేశాక ఇక్కడ నేను తీసుకున్న పన్నీర్ బాల్ సైజుని బట్టి 15 వరకు రసగుల్లాస్ వచ్చాయి. అదే మనం కొంచెం సైజుని తగ్గించి చేస్తే 18 నుండి 20 రసగుల్లాలైనా చేసుకోవచ్చు. మరో పక్కన పాకం అనేది ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడే మనం చేసిన పన్నీర్ బాల్స్ని స్లోగా 1 బై 1 యాడ్ చేసుకుందాం. బాల్స్ అనేవి అన్నీ ఒకేసారి వేసేస్తే పాకం టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి పాకం అనేది ఇలా రోలింగ్ బాయిల్ అవుతూ ఉండగానే స్లోగా ఒక్కొక్కటిగా వేయండి. ఇలా అన్నీ వేశాక కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాక చూద్దాం. 10 నిమిషాల తర్వాత చూడండి, మనం చేసిన రసగుల్లాస్ అనేవి డబుల్ క్వాంటిటీలోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని స్లోగా ఇలా మరో పక్కకి టర్న్ చేయండి. ఇలా అన్నీ టర్న్ చేశాక మళ్ళీ కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో మరొక 7-8 నిమిషాలు ఉడికించాక చూద్దాం. టోటల్గా 18 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సాఫ్ట్ స్పాంజీగా రసగుల్లాలు రెడీ అయిపోయాయి. స్వీట్ షాప్ స్టైల్లో బెంగాలీ రసగుల్లాను ఇంట్లోనే చేయాలంటే ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా కుదురుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారాక బయట కొనే రసగుల్లా కంటే కూడా ఇలా చేసిన రసగుల్లాలు తప్పకుండా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.